हाई हेलो वेलकम टू क्रिएटिव लर्न यूट्यूब चैनल वीडियो मनम ऐदव तरगति गणित आरव पाठ मन चुट्टू उन्न कोणालनु चूद्दाम तर्वाति कृत्यम लंबकोणं कंटे एक्कुव तक्कुव मरि लंबकोणं कंटे एक्कुवना तक्कुवना चूद्दाम प्रक्क कत्तेरनु चूडंडि इक्कड उन्न कत्तेरनि चूडंडि रेंडु पदुलैन भागालु लंबकोणानि एर्परुस्तुन्नायि इप्पुडु किंदि पटानि परिशीलिंचंडि इक्कड पक्कन ओक पटं चूसिनप्पुडु मनकु ఈ రెండింటి మధ్యలో భాగం ఉంది కదా పదునైన భాగం ఇక్కడ షార్ప్ ఉంది కదా ఈ రెండింటి మధ్యలో మనకు ఏర్పడింది లంబకోణం ఏ కోణం ఏర్పడింది ఈ రెండింటి మధ్యలో లంబకోణం అనేది ఏర్పాటు జరిగింది అన్నమాట మరి పటంలో రెండు పదునైన భాగాలు ఏర్పరిచి కోణంలో లంబకోణం కాదు మరి ఇక్కడ ఉన్న పటము ఉంది కాబట్టి ఇది కోణం ఏర్పరిచేది ఇది లంబకోణం అయితే కాదన్నమాట కాదు గుర్తించబడిన కోణం లంబకోణం కంటే తక్కువగా ఉంది మరి ఇక్కడ గుర్తించిన ఈ కోణము ఇక్కడ ఉన్న కోణంకు లంబకోణం కదా మరి లంబకోణం కన్నా ఇది తక్కువగా ఉందన్నమాట ఈ కోణం అనేది తక్కువగా ఉండడం జరిగింది ఈ గుర్తించిన కోణం ఇక్కడ ఉన్న లంబకోణం కన్నా ఇది తక్కువగా ఉందన్నమాట లంబకోణం కంటే తక్కువ ఉంది ఇక్కడ చూడండి కత్తెరను ఇంకా తెరుస్తూ పోతే లంబకోణం కంటే ఎక్కువగా ఉన్న కోణం కూడా ఏర్పడుతుందా ప్రయత్నించండి చూడండి ఇక్కడ ఇది ఈ లంబకోణం కన్నా ఎక్కువగా తెరవడం జరిగింది అప్పుడు లంబకోణం కన్నా ఎక్కువ కోణం అనేది ఏర్పడడం జరిగింది మీ దగ్గర ఒకవేళ కత్తెర ఉంటే మీరు ప్రయత్నించి చూడండి చూడండి ఇక్కడ కింది పటాలను చూడండి విచేయండిలో ఇక్కడ ఈ విచేయండి చూద్దాం కింది పటాలను చూడండి వాటిలోని కోణాలను గుర్తించండి అంటే వాటిని కింది సూచనల ఆధారంగా రంగులో గుర్తించండి మరి ఒకవేళ లంబకోణం అయితే దానిని నీలి రంగుతో గుర్తించండి లంబకోణం కన్నా తక్కువ అయితే ఎరుపు రంగులో గుర్తించండి లంబకోణం కంటే ఎక్కువ అయితే నలుపు రంగుతో గుర్తించండి అన్నమాట మరి ఇక్కడ మనకు పటాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న వాటి మధ్యలో లంబకోణము ఒకవేళ లంబకోణాలు ఉంటే వాటిని మనము ఏ రంగుతో గుర్తించాలి లంబకోణం అంటే నీలి రంగుతో గుర్తించాలి మరి ముందుగా మనం చూద్దాం లంబకోణాలు ఎక్కడున్నాయో వాటిని మనము నీలి రంగుతోనే గుర్తిద్దాం ఈ రెండు వేల మధ్య ఏర్పడింది లంబకోణం కనుక మనం దీన్ని నీలి రంగుతోటి గుర్తించాం లంబకోణం మరి అదేవిధంగా ఈ తలుపుకి డోర్కి ఈ మధ్యలో గోడకి ఏర్పడింది కూడా లంబకోణమే దీన్ని కూడా మనము నీలి రంగుతో గుర్తిద్దాం ఇటువైపు కూడా ఏర్పడింది లంబకోణమే ఇక్కడ పైన ఏర్పడింది కూడా లంబకోణం కాబట్టి నీలి రంగుతో గుర్తిద్దాం లంబకోణం ఇది కూడా నీలి రంగు చూడండి ఇక్కడ సుత్తి దగ్గర కూడా ఏర్పడింది ఇది లంబకోణమే కూడా లంబకోణమే ఇవి లంబకోణం తర్వాత చూడండి లంబకోణం కంటే తక్కువ అయితే ఎరుపు రంగుతో గుర్తించండి మరి లంబకోణం కంటే తక్కువ ఉన్నప్పుడు ఎరుపు రంగుతో గుర్తించాలి మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏర్పడింది ఇది లంబకోణం కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎరుపు రంగుతో గుర్తిద్దాం ఇవి చెట్టు కొమ్మల మధ్యలో ఏర్పడేవి లంబకోణం కాదు తక్కువ ఉన్నాయి ఇవి కూడా తక్కువ ఇక్కడ ఇది కూడా తక్కువ ఉంది ఇక్కడ యాంగ్ వీటి లోపల కూడా లంబకోణం కాదు ఇది తక్కువగా ఉన్నాయి లంబకోణం కంటే మరి ఇప్పుడు లంబకోణం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము వాటిని లంబకోణం కంటే ఎక్కువ అంటే నలుపు రంగుతో గుర్తించాలి మూడోది లంబకోణం కంటే ఎక్కువ అయితే నలుపు రంగుతో గుర్తించాలి మరి ఇక్కడ లంబకోణం కంటే ఎక్కువ ఇక్కడ చూడండి ఇది లంబకోణం కంటే ఎక్కువ ఇది నలుపు రంగుతో గుర్తిద్దాం ఈ రెండింటి మధ్యలో లంబకోణం కంటే ఎక్కువ ఉంది ఇది నలుపు రంగు ఇది ఎక్కువ ఉంది ఇది నలుపు రంగు ఈ పుస్తకం మధ్యలో కూడా లంబకోణం కంటే ఎక్కువ ఉంది ఇది నలుపు రంగుతో గుర్తించడం జరిగింది ఈ విధంగా మీరు ఇక్కడ కూడా ఇది లంబకోణం కంటే ఎక్కువ ఉంది ఈ విధంగా మీరు ఈ పుస్తకంలో గుర్తించండి ఈ ఏల మధ్య కూడా లంబకోణం కంటే తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎరుపు రంగుతో గుర్తిద్దాం ఇక్కడ వీటి మధ్యలో కూడా ఎరుపు రంగుతో కోణాలు ఏర్పడ్డాయి ఇవి కూడా లంబకోణం కంటే తక్కువ అన్నమాట మీరు మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా గుర్తించండి తర్వాత చూద్దాం కింది వాటిలో కోణాలను గుర్తించండి వీటిలో ఏవి లంబకోణం కంటే ఎక్కువ ఏవి లంబకోణం కంటే తక్కువ కోణాలు కలిగి ఉన్నాయి మరి ఇక్కడ చూస్తే కోణాలు ఉన్నాయి దీంట్లో మూడు కోణాలు ఏర్పడడం జరిగింది ఇవి లంబకోణం కంటే
తక్కువగా ఉన్నాయి. అందుకే ఇక్కడ అర్థం తక్కువ. మరి ఇక్కడ ఈ మధ్యలో కూడా కోణము ఈ రెండు లంబకోణం కంటే తక్కువ ఉంది. ఇది లంబకోణం ఉంది, ఇది కూడా లంబకోణమే, ఇది లంబకోణమే. ఇక్కడ ఈ రెండు కోణాలు, ఈ మూడు కోణాలు, ఇది లంబకోణం కంటే, మరి ఇక్కడ ఈ లంబకోణం కంటే ఇక్కడ మధ్యలో ఎక్కువ కోణాలు, పెద్ద కోణాలు ఉన్నాయి కాబట్టి దీనికి మనము ఎక్కువ అని, ఇది ఎక్కువ అని రాద్దాం. ఎక్కువ ఇక్కడ లంబకోణం కంటే తక్కువ ఏర్పడి, ఇక్కడ ఏర్పడిన కోణాలు లంబకోణం ఎక్కువ కాబట్టి ఇక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి తక్కువ. మరి ఈ కోణం ఏమో ఎక్కువ. ఈ విధంగా రాయండి. తర్వాత చూద్దాం, ఇక్కడ కృత్రిమ ఇవ్వడం జరిగింది. మనం కొన్ని లంబకోణాల కంటే తక్కువ, కొన్ని లంబకోణాల కంటే ఎక్కువ కోణాలు గమనించాం. మరి మనం కోణాలను దేనితో కొలుస్తాం? వాటిని మనం డిగ్రీలలో లెక్కిస్తాం. లంబకోణం యొక్క కొలత 90 డిగ్రీలు. మరి మనము ఇంతవరకు లంబకోణం కంటే ఎక్కువ ఉన్న కోణాలు చూసాం, లంబకోణం చూసాం, మరి లంబకోణం కంటే తక్కువ ఉన్న కోణాలని చూడడం జరిగింది. మరి కోణాలను ఏ విధంగా కొలుస్తామంటే డిగ్రీలలో కొలుస్తాం. మరి లంబకోణం యొక్క కొలత 90 డిగ్రీలు అన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఒక చతురస్రాకారపు పేపర్ను తీసుకొని పటంలో చూపినట్లు సగానికి మడవండి, దానిని మరొకసారి మడవండి, తర్వాత పేపర్ని తెరిచి చూడండి. మరి ఇంతకుముందు చూసాం కదా ఈ విధంగా సగానికి మార్చి, ఈ విధంగా సగానికి మార్చి ఓపెన్ చేసి చూసినప్పుడు మనకు పేపర్ ఏ విధంగా కనిపించింది? ఈ విధంగా చతురస్రాకార పేపర్ తీసుకుని మధ్యలోకి ఈ విధంగా మార్చినప్పుడు మనకు పేపర్ అనేది ఇక్కడ కనిపించిన విధంగా కనిపించింది కదా. మరి ఇక్కడ ఏర్పడే కోణాలన్నీ లంబకోణాలు. మరి అదే ఇప్పుడు కాగితాన్ని పటంలో చూపిన విధంగా మడవండి, మరలా రెండవసారి అలాగే మడవండి, పేపర్ను తెరిచి చూడండి, మడతలు కనిపిస్తాయి. మరి ఈ విధంగా మనం ఇక్కడ అడ్డంగా మార్చాము, ఇక్కడ ఈ మూల నుంచి ఈ మూల వరకు ఈ విధంగా పటంలో చూపిన విధంగా మారవండి, ఇక్కడ ఇక్కడ చూపించిన విధంగా మార్చి మరి దాన్ని తెరిచి చూస్తే ఇక్కడ ఈ విధంగా ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ విధంగా మార్చిన తర్వాత మరి పటం ఒకవేళ ఇప్పుడు కాగితాన్ని తెరిచి చూసినప్పుడు, ఇప్పుడు కాగితాన్ని తెరిచి చూస్తే ఈ విధంగా ఏర్పడింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్య బిందువు ఉంది, మరి ఇక్కడ ఇక్కడ ఇది పటంలో చూపిన విధంగా కోణాలను గుర్తించండి. ఇక్కడ చూపిన విధంగా మీరు కూడా కాగితంపై కోణాలను గుర్తించండి. 4 మడతలు కలిసిన స్థానాన్ని పరిశీలించినప్పుడు అవన్నీ ఒకే స్థానం లేదా ఒకే బిందువు వద్ద కలుస్తున్నాయి, అదే చతురస్రం యొక్క కేంద్ర బిందువు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్థానం దగ్గర ఇక్కడ మధ్యలో అన్ని కోణాలు కలవడం జరిగింది. ఇక్కడ అన్ని కోణాలు ఇక్కడ మార్చినప్పుడు ఈ విధంగా అన్ని కోణాలు ఇదే స్థానం దగ్గర కలవడం జరిగింది. దీనిని ఈ చతురస్రం యొక్క కేంద్ర బిందువు లేదా కేంద్ర స్థానం అని అంటామన్నమాట. ఇది ఒకే బిందు దగ్గర కలిసింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 0 డిగ్రీలు అనుకుంటే ఈ నుంచి ఈ రెండింటి మధ్యలో కోణము 45 డిగ్రీలు అనమాట. అదే ఇందాక గుర్తించినట్టు లంబకోణం అంటే ఈ విధంగా వచ్చేది, ఇది లంబకోణం, ఇది 90 డిగ్రీలు. మరి ఇక్కడ స్ట్రేట్గా ఇంట్లో ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏర్పడే కోణం 180 డిగ్రీలు, ఇది లంబకోణం కంటే ఎక్కువ. ఇక్కడ ఏర్పడే మధ్యలో కోణం ఇది 90 డిగ్రీలు, ఇదేమో ఈ రెండింటి మధ్యలో కోణం 45 డిగ్రీలు. ఇక్కడ రాసిన 45 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు, పెద్దదేమో 180 డిగ్రీలు అన్నమాట. తర్వాత చూద్దాం, ప్రయత్నించండి. మనం వృత్తం యొక్క కేంద్ర బిందువును కూడా ఇదే పద్ధతిలో కనుక్కోగలము. ఒక చేతి గాజును తీసుకొని దాన్ని పేపర్పై ఉంచి ట్రేస్ చేస్తూ వృత్తాన్ని గీయండి, అంచుల గీత వెంబడి కత్తిరించండి. ఇప్పుడు వృత్తాకారపు కాగితాన్ని 4 కోణాలు ఏర్పడేటట్లు మడత పెట్టండి. అదేవిధంగా వృత్త కేంద్రంను కూడా గుర్తించండి. మరి మీరు ఒక ఇక్కడ మనం ఒక వృత్తాన్ని తీసుకుందాం. మరి ఇదొక వృత్తం అనుకుంటే మధ్యలో ఉండేది కేంద్ర బిందువు అన్నమాట. మరి దీన్ని 4 మార్చినప్పుడు
మనము గాజు వెంబడి గీసినప్పుడు ఈ విధంగా వస్తుంది. మరి దాన్ని మడిచినప్పుడు ఇట్లా నాలుగు ఏర్పడతాయన్నమాట. మరి ఇక్కడ ఏర్పడేది మధ్యలో ఏర్పడేది కేంద్ర బిందువు. ఇది వృత్తం యొక్క కేంద్ర బిందువు. ఇక్కడ ఏర్పడే కోణము లంబ కోణము. ఇవి లంబ కోణాలు అన్నమాట. ఇవి లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఇక్కడ నాట్య భంగిమలో ఏర్పడు కోణాలు కింద నా భంగిమలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏర్పడే కోణాలు కింద ఉన్న నాట్య భంగిమలు చూడండి. వీటిలో కోణాలను గుర్తించండి. మరో రెండు నాట్య భంగిమలను గీయండి. మరి ఇక్కడ కింద ఉన్న వాటిని చూసి వాటి యొక్క కోణాలను మనము గుర్తిద్దాం. మరి లంబకోణమా లంబకోణం కంటే తక్కువనా లంబకోణం కంటే ఎక్కువ ఉందో గుర్తిద్దాం అన్నమాట. మరి ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఏర్పడే లంబకోణాలని నీలిరంగుతోటి గుర్తిద్దాం, బ్లూ కలర్తోటి. ఇవన్నీ లంబకోణాలు అన్నమాట. ఏవైతే లంబకోణాలో వాటికే ఈ రంగు నుంచి నీలి కలర్తోటి ఈ విధంగా గుర్తిద్దాం కోణాలని. ఇవి లంబకోణాలు. ఇక్కడ ఈ భంగిమ చూద్దాం. ఇక్కడ ఈ రెండు లంబకోణాలు, ఇక్కడ ఏర్పడిన కోణం కూడా లంబకోణం. ఇక్కడ పి లోపల నాలుగు లంబకోణాలు ఏర్పడ్డాయి. ఇది లంబకోణం. మరి ఇంకో భంగిమ చూద్దాం. ఇందులో ఇక్కడ ఏర్పడిన కోణాలు రెండు లంబకోణాలు, ఇక్కడ ఏర్పడింది, ఇవి లంబకోణాలు. ఇప్పుడు లంబకోణం కన్నా తక్కువ ఉన్నాయి గుర్తిద్దాం. మరి ఇక్కడ ఇందులో లంబకోణం కన్నా తక్కువ ఉన్నాయి రెడ్ కలర్ తోటి గుర్తిద్దాం. ఇది లంబకోణం కంటే తక్కువ ఉంది, ఇది లంబకోణం కంటే తక్కువ. ఇక్కడ ఏర్పడే కోణం లంబకోణం కంటే తక్కువ, ఇది లంబకోణం కంటే తక్కువ, ఇది తక్కువని లంబకోణం కన్నా, ఇది లంబకోణం కన్నా తక్కువ. ఈ రెండింటి మధ్య ఏర్పడిన కోణం లంబకోణం కన్నా తక్కువగా ఉంది. మరి ఇక్కడ చూద్దాం ఈ భంగిమలో. ఈ తల లోపల మూడు లంబకోణం కన్నా తక్కువ ఏర్పడ్డాయి. ఇది లంబకోణం కన్నా తక్కువ, ఇది లంబకోణం కన్నా తక్కువ, ఇక్కడ ఉన్నది లంబకోణం కన్నా తక్కువనే. మరి ఇక్కడ ఈ భంగిమలో చూస్తే ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా తక్కువ, ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా తక్కువ. ఈ రెండింటి మధ్యలో కూడా లంబకోణం కన్నా తక్కువనే ఏర్పడడం జరిగింది. తర్వాత లంబకోణం కన్నా ఎక్కువ ఉన్నాయి నలుపు రంగుతో గుర్తిద్దాం. ఇవి లంబకోణం కన్నా ఎక్కువ ఉన్నాయి. ఈ భంగిమ లంబకోణం కన్నా ఎక్కువ, ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా ఎక్కువ, ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా ఎక్కువ. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా ఎక్కువ, ఇది లంబకోణం కన్నా ఎక్కువ, ఇది ఈ నాలుగు లంబకోణం కన్నా ఎక్కువ. ఇక్కడ ఉన్న ఏర్పడిన కోణాలు కూడా లంబకోణం కన్నా ఎక్కువగానే ఏర్పడింది. ఇక్కడ ఈ భంగిమ లోపల ఇక్కడ ఏర్పడిన కోణం లంబకోణం కంటే ఎక్కువ, ఇవి లంబకోణం కన్నా ఎక్కువ, ఇది లంబకోణం కన్నా ఎక్కువ, ఇక్కడ ఏర్పడింది లంబకోణం కన్నా ఎక్కువ ఉంది. మరి తల లోపల అన్నీ లంబకోణం కన్నా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. ఇది కోణాలు, మన చుట్టూ ఉన్న కోణాలు చూద్దామనే యూనిట్. ఇక్కడితో ఈ పాఠం సమాప్తం. మనం తిరిగి తర్వాత పాఠంలో కలుద్దాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.